హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృపాస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్నారు కదా, టాటా ఏసీ గోల్డ్ అన్నమాట. ఇది లేటెస్ట్ అన్నమాట. లోపల కూడా క్యాబిన్ అనేది మారుతుంది, లోపల సెట్టింగ్స్ అవి. ఓకే, స్టిక్కరింగ్ చూడండి, మరియు కట్టుబడి కూడా చూడండి ఎలా ఉన్నదని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది టాటా ఏసీ గోల్డ్ అన్నమాట. ఈ ఫ్రంట్ వచ్చేసి చిరగలూరుపేట క్యాబిన్ మోడల్ అన్నమాట. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మర్చిపోవద్దు. మరెన్ని వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, అన్నింటిని చూడండి. బండి అనేది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. పెయింటింగ్ కానీ స్టిక్కరింగ్ కానీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, బాగుందా లేదనేది. మీరు ఎవరైనా బుల్ కట్టియాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయొచ్చు. ఇది టాటా ఏసీ గోల్డ్ అన్నమాట. స్టిక్కరింగ్ చూడండి ఫ్రెండ్స్, ఇది మనంతా కాంట్రాక్ట్లోనే వస్తుంది స్టిక్కరింగు. స్టిక్కరింగ్ అయితే సరిపోతుంది, బల్లకు వచ్చేసి మరీ ఓవర్గా అయితే కొంచెం ఇంకా ఎక్కువైపోతుంది అన్నమాట. సో ఇదేంటంటే మొత్తం కాంట్రాక్ట్ అనమాట, బండి కట్టించే దాంట్లోనే వస్తుంది స్టిక్కరింగ్ మొత్తం. మీరు ఎగస్ట్రా వేపియాలనుకుంటే వాటికి ఎగస్ట్రా అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తాం అన్నమాట. కట్టుబడి అయితే చూడండి, యాంగ్లియర్లు కానీ, పైప్ కానీ, పైప్ కలర్ కానీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇక స్టిక్కరింగ్ చూస్తున్నారు కదా ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీరు ఎవరైనా స్టిక్కరింగ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్, నాకు కాల్ చేయొచ్చు. మీకు వాళ్ళు ఎక్కడైనా పెయింట్ వేయించుకున్నా కూడా బండి స్టిక్కరింగ్ చేయాలంటే అక్కడికి వచ్చి స్టిక్కరింగ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బండి మొత్తం చూడండి. మీరు ఎవరైనా టాటా ఏసీ గోల్డ్ కానీ టాటా ఏసీలు కానీ ఎవరైనా తీసుకుని ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తానన్నమాట. మన దగ్గర అయితే కట్టుబడి ఇలా ఉంటుంది, వెనక బ్యాక్ సైడ్ తడిగి మొత్తం యాంగ్లియర్లు కానీ రౌండ్ చుట్టూరు చూడండి ఎలా ఉన్నదని. హ్యాండిల్ కానీ, పైప్ పెట్టుకోవడానికి కానీ మొత్తం రింగ్స్ అని ఏడుజెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది బండి. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ డోర్ అన్నమాట. ఇది బ్యాక్ సైడ్ స్టిక్కరింగ్, స్టాప్ మూవ్ పైన, దానిపైన మనం డిజైన్ కానీ, బ్యాక్ సైడ్ బంపరు, బంపర్ మిడిల్లో నెంబర్ వస్తుంది ఫ్రెండ్స్, ఇంకా నెంబర్ అయితే వేయలేదు. సో మీకు నాలుగు వైపులు అనేది బండి చూపిస్తున్నాను, ఎలా ఉందని కామెంట్ చేయండి. మన స్టిక్కరింగ్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి, బండి కట్టుబడి కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనది వచ్చేసి విజయవాడ. ఎవరైనా కట్టియాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది బ్యాటరీ సెటప్ అన్నమాట, అందుకే దాని బ్యాటరీని రాసాము. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ చూసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్లో చాలా మరిన్ని వీడియోలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, అలాగే షేర్ కూడా చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉన్నదనేది. ప్లీజ్ నన్ను అయితే ఎంకరేజ్ చేయండి, మంచి మంచి వీడియోలు ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను. లేటెస్ట్ స్టిక్కరింగ్ కూడా మన అప్లోడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, బండి మొత్తం ఎలా వచ్చింది లాస్ట్ వరకు చూసి ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, టోటల్గా అయితే బండి ఎలా వస్తుందన్నమాట. ఇంకా మన దగ్గర కట్టాల్సిన బళ్ళు ఉన్నాయి, ఇంట్రా ఉంది, మళ్ళీ టాటా ఏసీ గోల్డ్ అవుట్ వచ్చింది, క్యారీ వచ్చింది. ఈ బళ్ళన్నీ వీడియో అప్లోడ్ చేస్తానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, పక్కన చూస్తున్నారు కదా, క్యారీ అయితే బాడీ బిల్డింగ్ అవుతుంది. సో అది కూడా అయిపోయిన తర్వాత మీకు వీడియో పెడతాను. ప్రజెంట్ అయితే టాటా ఏసీ అయిపోయింది కాబట్టి అది వీడియో తీసి పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉన్నదని కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మర్చిపోవద్దు. మనము 2K దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.